వస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కాల్ చేశాను అంతే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీ హస్బెండ్ ఎక్కడ? వీసా పని మీద బయటికి వెళ్ళారు. రావడానికి 30 నిమిషాలు పడుతుంది. ఓ, అయితే నేను ఇంకా 30 నిమిషాలు బయలుదేరాలి కదా. ఏంటది? చాక్లెట్స్. నేను చేసిన తప్పుని అనుకోని రోజులేదు, బాధపడిన రోజులేదు. తెలుస్తుంది, చూస్తేనే తెలుస్తుంది. నా తప్పుని ఏం చెప్పినా సమర్థించుకోలేనని నాకు తెలుసా. ఏం చేసినా సరి చేసుకోలేను. మనసుంటే మార్గం ఉంటుంది. నీ తప్పుని ఒప్పు చేసుకునే మార్గం ఉంది. ఏం చేయమంటావు? నాతో పడుకో. వాట్? హో, ఫారిన్ వెళ్ళగానే తెలుగు మర్చిపోయావా? స్లీప్ విత్ మీ. అంకిత్, నాకు ఒక విషయం తెలియాలి. నాకు మాత్రమే ఇలాంటి మెసేజ్లు పంపిస్తావా, లేక అందరు అమ్మాయిలకి పంపిస్తావా? హాత్యా, ఐ యామ్ నాట్ ఎ వుమనైజర్. నాకు అమ్మాయిలు పిచ్చ అనేదే లేదు. మరెందుకు నాకు పంపించావు? ఎందుకంటే యువర్ ప్రిటీ, యార్ యువర్ సెక్సీ, యునో. ఆఫీస్లో నేను ఒక్కదాన్నే అందమైన అమ్మాయినా? నా థియరీలో ఈ ప్రపంచంలో బ్యూటీ లేని అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. దెన్ వై మీ? వాయ్? సింగిల్గా ఉన్నావు, స్టైలిష్, స్కర్ట్, యూ స్మోక్, ఇదంతా ఒక ట్రాయలే కదా. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను చేసిన ఒకే తప్పు ఏంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకోలేదు. హో, అది మాత్రమే నువ్వు చేసిన తప్ప? ఏంటిది, ఐఎమ్ నాట్ ఈవిల్. నేను చెడ్డవాణ్ అయి ఉంటే రిమంబర్, ఐఎమ్ యువర్ బాస్. ఆ రోజే నేను ఉద్యోగంలోంచి తీసేసి ఉండొచ్చు. మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తూ మాట్లాడుకోకపోవడం చాలా ఆడుగా అనిపించింది. అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ పోవాలని ఫోన్ చేసి నేను రమ్మన్నాను. ఐఎమ్ జస్ట్ ఎ హార్మ్లెస్ ఫ్లర్ట్. నీతో ఒక ఫోటో తీసుకునేదా? ఏంటి, మాట్లాడవా? అష్టకని కొంచెం పక్కకి చెరుపు. స్మైల్. వన్ మోర్? ఆఫ్ కోర్స్. ఫోన్ వైపు చూడు, చూడు. నీకే చెప్తున్నాను సౌమ్య. సౌమ్య, నిన్నే. హలో, నిన్నే. నీతో నేను పడుకోవడం ఏంటి? అంకిత్, నువ్వు చెడ్డవాడివో కాదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ గర్ల్. వాట్? నీకు రేపు తెలుస్తుంది. ఏంటి, తాళి ఇక్కడ ఉంది. స్నానం చేసే ముందు ఇక్కడ పెట్టావా? ఇది 10 తులాల బరువు ఉంటుందా? నీ మొగుడు బలిసినాడే. సౌమ్య, ఇందులో 3 ఫోటోలున్నాయి. నీ మొగుడు రావడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి. 3 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేశా. హాల్లో వెయిట్ చేయి, త్వరగా. డబ్బేది? డబ్బు అడిగితే దీని ఇస్తావేంటి? దీన్ని ఓపెన్ చేయి. డబ్బుగా ఇస్తే
నువ్వు తీసుకోవని చాక్లెట్స్గా ఇచ్చాను. ఫారెన్ నుంచి నేను తిరిగొచ్చుంటే మా నాన్న కప్పుచ్చిన వాళ్ళందరం ఈరోజు నువ్వు పడుకోమన్నట్టే పడుకోమనేవాళ్ళం. ఇందులో 5 లక్షలున్నాయి, నేనే నీకు వడ్డీకి ఇవ్వలేదు. ఇదిగో 2 లక్షలు. ఫోటోస్ డిలీట్ చేసేస్తా. లేదు, పర్వాలేదు. నేను డబ్బు ఇచ్చుండకపోయినా నువ్వు దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడివి కాదు. ఎందుకంటే నేను నా జీవితంలో చూసిన మంచి మగాడివి నువ్వు మాత్రమే. ఇదెందుకు? నీ గురించి కవితలు రాయడానికా? కాదురా, నువ్వు నా గురించి చెప్పాలనుకున్న లోపాలన్నీ చెప్పకుండా నీలోనే భద్రంగా దాచుకునుంటావే, అవి రాయటానికి. దానికి డైరీ సరిపోదే. సరే, రాసి రాసి మన పెళ్ళైన తర్వాత చూపించు, అప్పుడు నిర్ణయిస్తాను నేను నీకు ఎలాంటి వైఫ్గా ఉంటే బాగుంటుంది అని. మామూలుగా లేవే కండిషన్లు. ఏ దివ్య, ఈ ఇంట్లో డ్రామాకి హద్దు లేకుండా పోయింది. నాకేం అర్థం కావట్లేదే. ఎవరు రే, ఇక్కడ నీకేం పనిరా? నువ్వెందుకు అలా సిగ్గుపడుతూ నించున్నావు? ఏ ఏంటి, ఇవాళ మన ఫస్ట్ నైట్, ఎందుకు లోపల ఫ్రెండ్ ఉంది, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఒక నిమిషం. నీ ఫ్రెండ్ అని కావాలంటే మా నాన్న రూమ్ లో వద్దు, ఆయన నేను నమ్మలేం. కావాలంటే కింద సోఫా ఉంది, దాని మీద. అదేం కుదరదు, నువ్వు వెళ్ళు పో. ఏ ఉండు 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 ఉండు. ఏ దివ్య, ఏమైంది దివ్య? ఏ వైఫ్ వైఫ్ వైఫ్. ఓ అరవింద్, ఏ గుద్దలే అరవింద్. సరే, ఓకే, ఒక కిస్. నో దివ్య, ఏ ప్లీజ్, ఓకే, ఒక కిస్. అయ్యో వీడు. ఓకే ఓకే, చికి కిస్ చికి కిస్. అరవింద్, యాండి రోడ్స్ కూడా ఇలా బాల్ పట్టుకోలేడు. నా శిల్పాన్ చూడు, అరబిక్ గుర్రం ఏరోబిక్స్ చేస్తున్నట్టు ఎర్రగ తీస్తుంది. నెక్స్ట్ కేక్స్. ఓకే ఎవరో ఇక్కడ చాపేసింది. 1 2 3 కేక్. 5 6 7 కేక్. 1 2 3 కేక్. 5 6 అరవింద్, ఏంటి? ఓకే, నువ్వు చేయి, నేను చూస్తాను. ఓకే, లంచెస్. యా, క్యాట్ గుడ్డిదైతే ర్యాట్ పైకెత్తి చూపించిందట. అమ్నీషియా పేరుతో వీడు చేస్తున్నది కొంచెం ఓవర్గా లేదు? కొంచెం కాదు, బాగా. నేను 2 రోజులుగా చూస్తున్నాను, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అరవింద్కి నిజంగానే అమ్నీషియా అనుకుంటున్నారా? అదే నాకు డౌట్. కానీ కనిపెట్టడం ఎలా? తనతో నువ్వు దివ్య ఎప్పుడో విడిపోయారన్న నిజం చెప్పేద్దామా? నిజం చెప్పాం, అబద్ధం చెప్తాం. అర్థం కాలేదు. నేను చెప్పేది మీరిద్దరు జాగ్రత్తగా వినండి. అరవింద్ తన నోటితో తనే అమ్నీషియా లేదని ఒప్పుకుంటాడు. ఒప్పుకునేలా చేద్దాం. ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఏ అబ్బాయిలు మాత్రమే అర్ధరాత్రి దొంగతనంగా గోడ దూకి లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? అమ్మాయిలు లవ్ చెప్పకూడదా? ఏంటి, లవ్ చెప్పడానికి వచ్చావా? ఏంటి నువ్వు అనేది? ఎందుకురా అరుస్తున్నావు? నేను షాక్ అయితే ఇలాగే అరుస్తానే. నిజం చెప్పవే, లవ్ చెప్పడానికి వచ్చావు? ఎస్. చెప్పనే లేదు. ఐ లవ్ యు. ఏంటి, ఐ లవ్ యు నా? ఏంటి షాక్ మీద షాక్ ఇస్తున్నావు? నిజంగా నట్టునావా? ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు. అయ్యో
ఒక్కసారి చెప్పమంటేనే చెప్పదే, ఇవాళ ఇన్నిసార్లు చెప్తోందే, నేను అసలు నమ్మలేకపోతున్నానే. అవును, నేను దాకా నువ్వు నన్ను లవ్ చేయలేదు, బట్ ఇక మిడ్ నైట్ లో ఎలా లవ్ వచ్చింది? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచా? హే, ఇది చిన్నప్పుడు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో డాన్స్ చేస్తుండగా తీసింది కదూ, ఈ వీడియో నీకెలా దొరికిందే? మా నాన్నగారే తీశారు. మీ నాన్న తీశారా? హే, ఆ పిల్ల నువ్వేనా? చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేదానివి, ఇప్పుడు ఇదే యావరేజ్గా ఉన్నావు. అయ్యో, నేను నీ పక్కన ఉన్నానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్సీ. నేను నమ్మలేకపోతున్నాను. 2 ఇయర్స్ క్రితం ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చావు కదా, నిన్న యాక్సెప్ట్ చేశాను, తర్వాతే తెలిసింది అది నువ్వే అని. చిన్నప్పుడే నన్ను కిస్ చేశావు కదా, పోకిరి. నేను ఇప్పుడు కూడా పోకరినే. ఇలా చూడు, ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను, చెప్పేశాను, ఇక వెళ్తాను, తప్పుకో, వచ్చిన దారిని వెళ్తాను. ఇప్పుడు ఎలా వెళ్తావచ్చు? అయ్యో అయ్యో, నిచ్చెన కింద పడిపోయింది. నువ్వు కావాలంటే రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్తావా? రే, ఆటలాడుకో, మా నాన్నగారు లేచి లోపే వెళ్ళిపోవాలి. ఎలాగైనా నన్ను కిందకి దింపు. నేను నిన్ను సేఫ్ గా కిందకి దింపుతాను, కానీ ఒక కండిషన్. మీ నాన్న హ్యాపీయా? ఇదేగా నీ కండిషన్? సరే, పది వెళ్దాం. ఫాలో మీ. నెక్స్ట్ మంత్ ఢిల్లీ వెళ్తున్నాను. ఏ, మీ రాక్షస ప్రేమికుడు వస్తున్నాడే. రాణి రాణి, వాడికి ఒక స్కెచ్ చేశాం కదా, పాపం ఈ రోజే వాడి చివరి మీటింగ్. జస్ట్ మిస్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, చిటికెలో చేసేస్తానా. ఏమీ లేదే. ఎవరూ లేరని చూస్తున్నారు వదనా? ఎవరు లేని ప్లేస్ లో నుంచు నాడడంలో అన్నే స్పెషల్, అది మీకు తెలియట్లేదా? కరెక్ట్ గా చెప్పావురా కీర్తి. ఢిల్లీ వెళ్తే నీ వీసా కన్ఫర్మ్ అయిపోతుందా? అదొకటి కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజనా? ఏంటా, వీసా అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు. అది వదిన, ఢిల్లీ వెళ్ళాలని వీసా కావాలంట, తీసిస్తానని చెప్పు. వీసానా? రే, ఇండియాలో ఉన్న ఢిల్లీకి ఎందుకు రా వీసా? లూజ్ లో మాట్లాడుతున్నావు. దీంట్లో ఉన్న టెక్నిక్లు నీకు తెలియవు, దీన్ని పెట్టుకునే ఒక నెల డబ్బులు మొత్తం నొక్కేద్దాము. నోరు మూసుకున్నావు అన్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఢిల్లీకి వెళ్ళడానికి వీసా నేను ఇప్పిస్తానని వదిన కాన్ఫిడెన్స్ గా చెప్పన్నా. నేనా? చెప్పన్నా. కీర్తి, ఢిల్లీ వెళ్ళడానికి వీసానే కదా కావాల్సిందే, ఎన్ని వీసాలు కావాలో చెప్పు నాకు, నేను ఇప్పిస్తానా, టెన్షన్. అయ్యయ్యో, ఛాన్సే లేదే. వీడు ఎంత పెద్ద సున్నాగాడని ఇప్పుడైనా తెలిసిందా? ఈ విషయంతోనే వీడిని ఇంకా అవుట్ చేసేసాను. ఢిల్లీకి వీసా మీరు తీసివ్వగలరా? ఎన్ని వీసాలు కావాలో అడుగా. రెండు వీసాలు కావాలి. అన్నా, రెండు వీసాలు ఎందుకో తెలుసా? ఒకటి నీకు, రెండు వదినకి. ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళడానికి. మీ ఇద్దరు టైం వర్కౌట్ అయిపోయింది, ఓకే చెప్పనా? కీర్తే, నీ ఫుల్ డీటెయిల్స్ నాకి, నా వాళ్ళని పెట్టి నీ పనులన్నీ పూర్తి చేసేస్తాను. ఓకే. మనం అంటే ఏమనుకుంటున్నావు? పదండ్రా, పదండి. బాయ్ వదినా. గుండుగాని రమ్మని చెప్పండి, వీసా గురించి మాట్లాడాలా. నువ్వు నాకు వీసా తెచ్చిస్తావా? నీకు వీసా తేవడానికి నన్ను ఆల్రెడీ ఒక ఏర్పాటు చేశాను రా.